హలో నాన్న, ఎలా ఉన్నావు? ఇంకా బీపీ షుగర్ రాలేదు కదా, బానే ఉన్నా, ప్లీజ్ అంటే చెప్పు. ఏంటి పొద్దున్నే చిరాగ్గా ఉన్నావు, అమ్మ ఏమైనా అన్నదా? ఏం అనట్లేదని. ఎవరిని? అమ్మనా? కాదు, నన్ను. ఏమైంది నాన్న? పెళ్లి చేసుకోవే అన్న, స్టడీస్ అయ్యాక అన్ను. స్టడీస్ అయ్యాక అడిగా, జాబ్ వచ్చాక అన్ను. ఇప్పుడైనా చెప్తావా లేదంటే అమ్మని నన్ను కూల్ డ్రింక్ తాగేమంటావా? కూల్ డ్రింక్ తాగడానికి పెళ్లి వరకు ఆగాల? షాప్కెళ్ళి 20 రూపాయలు ఇస్తే వాడే ఇస్తాడు. ఏంటి పాయిజనా? పాయిజన్ ఏంటి? నేను అమ్మ ఫిక్స్ అయ్యాం, నువ్వు పెళ్లి ఒప్పుకుంటే పాయసం తాగుతాం, లేదంటే పాయిజన్. పీస్ కోసం మెడిటేషన్ చేస్తుంటే నువ్వేంటి నాన్న పాయిజన్ పాయసం అనుకుంటూ? ఒప్పుకుంటావా ఒప్పుకోవా? సర్లే చావండి. మేడం శ్రీలక్ష్మి, మీ అమ్మాయి చచ్చిపోమంటుంది, ఆ గూట్లో ఉన్న పాయిజన్ బాటిల్ తీసుకురా. నాన్న, నేను ఒప్పుకుంది పెళ్లికి, మ్యాచెస్ చూసి చావండి అన్న. మేము మ్యాచ్ ఫిక్స్ చేసాం, నువ్వు వచ్చి నచ్చాడో లేదో చెప్పు. యాక్చువల్లీ నాన్న, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, లీవ్స్ కూడా లేవు, ఓటీ కూడా చేయాలి. ఇదిగో ఇలాంటి యవకబుల్లే నా దగ్గర చెప్పు, వెళ్ళి అబ్బాయిని కలిసి నచ్చాడో లేదో చెప్పు. సరే, ఆ అబ్బాయి నెంబరు ఫోటో పంపించండి. ఎందుకు చెడగొట్టడానిక నాన్న? చాలమ్మా, ఇప్పటిదాకా నువ్వు చెడగొట్టిన సంబంధాలు చాలు. నేను కాల్ చేసి లొకేషన్ పెడతా, అప్పుడు వెళ్ళి డైరెక్ట్గా కలు, నంబర్ లాంటివి ఏం అడగ. ఏంటో మా నాన్న ఈ మధ్య చాలా స్మార్ట్ అయిపోయాడు. హలో సార్, చెప్పండి సార్. ఏం చెప్పాలమ్మా, ఈరోజు తెలియదా? అయ్యో సారీ సార్, హ్యాపీ బర్త్డే. నా బర్త్డే అయిపోయి 2 మంత్స్ అవుతుంది, రెండు కోసం కాల్ చేశాను, గుర్తుందా మర్చిపోయినావా? అంటే యాక్చువల్లీ సార్, ఇంకా సాలరీ పడలేదు, పడిన వెంటనే మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తా. నువ్వు ట్రాన్స్ఫర్ చేయకపోతే నీ సామాన్లను బయట పడేసి మీరు ఇచ్చుకుంటా, ఇది ఇదే ఫైనల్. ఏం సార్ అలా అంటారు, కొంచెం టైం ఇస్తే పంపించేస్తా కదా. ఇప్పుడు ఎవరిని అడగాలి? డాడీ, నేను అందుకే చెప్పా ఈ జాబ్ లో అవి పనికిరావు, మన షాప్ లో కూర్చుంటే ఈ కష్టం వచ్చిండేది కాదు కదా. ఇది వర్కౌట్ అయ్యాలి. పోనీ సిద్ధుగాడు, నా రూమ్ రెంట్ 8,000, కిరాణా 3,000, కరెంటు బిల్లు 1,000 రూపాయలు, అవి రెండుకి 500, బండి ఖర్చులకు. అమ్మో, ఇడిదరిద్రం నాకు చుట్టుకునేలా ఉంది. ఈసారి రాధని అడుగుదాం. రాధా, చెప్పవే. నిన్ను ఒకటి అడుగుతానేమో అనుకోకదే. నువ్వేం అడగకపోతేనే అనుకుంటారు. అంటే సాలరీ ఇంకా పడలేదు. ఎంత? జస్ట్ 10,000. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాధా. సర్లే, కానీ సాలరీ రాగానే ట్రాన్స్ఫర్ చేయాలి. వెంటనే వేసేస్తా. ఓకే, బాయ్ బాయ్. అమ్మయ్యా, సూపర్, వీడికి ఇప్పుడు వేసేస్తే పని అయిపోతుంది. రివ్యూ మీటింగ్ ఉంది, అందరూ తొందరగా అటెండ్ అవ్వండి. ఓ షిట్, ఈ ఫ్రైడే SRH మ్యాచ్ ఉంది కదా, టికెట్స్ బుక్ చేయాలి, సాలరీ కూడా పడలేదు. బ్రో, ఇది కొంచెం స్టడీ చేసి మెయిల్ చేస్తే నేను మేనేజర్ పంపించాను. సరే బ్రో. చిట్టి, యా బ్రో, సాలరీ పడిందా? లేదు బ్రో, నేను దానికోసం వెయిటింగ్. అవునా, సర్లే వర్క్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఎవరిని అడుగుదాం? హరణ్ గారిని అడుగుదాం. హలో, చెప్పా. ఎక్కడ ఉన్నామా? ఎల్లో బెట్టింగ్ గట్టిగా అవుతుందా? ఏంటి బెట్టింగ్ వేస్తున్నావు? IPL సీజన్ కదరా, ఇంతకెందుకు ఫోన్ చేసావు చెప్పు. ఏ లేదురా, ఈ ఫ్రైడే SRH మ్యాచ్ ఉంది, సాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదు, ఒక 10,000 పంపిస్తావేమో అని. 10,000 ఎంత పిసుక్కుంటావేంటి, 5 నిమిషాల్లో పంపిస్తాను.
ఓకే ఓకే రామా, ఓకే రా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా, ఈవినింగ్ 10లో కలుస్తారా, ఓకే రా, ఓకే. అమ్మయ్యా, ఈసారి ఎలాగైనా లైవ్లో ఉండి మ్యాచ్ చూస్తా, దగ్గర ఉండి ఎస్ఆర్ వచ్చినా గెలిపిస్తా. ముందు వర్క్ చేస్తే బాగుంటుంది బ్రో. ఓకే బ్రో. హలో. హలో, ఏంది పాప ఇన్ని సార్లు అడిగించుకుంటే బాగా చెప్తున్నా. ఏమైందండి మళ్ళీ? అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇంకా రాలేదు మరి. అదేంటి, నేను ఆఫ్టర్నూనే కదా ట్రాన్స్ఫర్ చేసా, ఒకసారి చెక్ చేసుకోండి. మార్నింగ్ నుంచి రీఫ్రెష్ చేస్తాను ఉన్నా, ఎస్ఎంఎస్ రాలేదు, అకౌంట్లో డిపాజిట్ అయినట్టు మెసేజ్ రాలేదు. వన్ సెకండ్ అంకుల్, నేను చెక్ చేసి చెప్తా. ఇదేంటి వేలాగంటాడు? షిట్, ఇదేంటి వేరే నెంబర్కి వెళ్ళింది, ఇప్పుడు వీడిని ఎలా మేనేజ్ చేయాలి? హలో, ఏమైంది సేపు? అంకుల్, ది ట్రాన్స్ఫర్ పెండింగ్ అని చూపిస్తుంది, ప్రాసెసింగ్లో ఉంది, రేపు మార్నింగ్ అలా వచ్చేస్తే మీకు. రేపు మార్నింగ్ అలా పైసలు రాకపోతే సామాన్ మొత్తం బయట పడేస్తా. అసలు ఈ నెంబర్ ఎవరిది, ఎవరికి పంపించేసాను? ఛీ, సో ఇప్పుడు మనకు ఏ వేళ ఎంత బిల్డ్ అవుతుందంటే, వాయిస్ మారుస్తున్నారు, ఫేస్లు మారుస్తున్నారు, అండ్ మనం లేటెస్ట్గా యూస్ చేస్తున్న కార్స్లో. ఎవరిల్లు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు? హలో, ఎవరండి ఈ నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ వచ్చాయి? అది సార్, నేను కంగారులో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోయి మీకు మనీ ట్రాన్స్ఫర్ చేశాను. ఇజ్ ఇట్? మీరు చెప్పేది నిజమా? కొంచెం నా అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తే బిల్స్ పే చేసుకోలేండి. సారీ అండి, మీరు ఎవరో కూడా నాకు తెలియదు, మీరు రాంగ్ అమౌంట్ పంపించాను, మళ్ళీ సెండ్ చేయమంటున్నారు. ఇలాంటి స్కామ్స్ ఇప్పటికే చాలా జరుగుతున్నాయి, ఇది కొత్త స్కామా ఏంటి? హలో బాస్, ఏంటి మీకు స్కామ్లు చేసిన దాని నాకు అనిపిస్తున్నానా? ముందు నా అమౌంట్ నాకు సెండ్ చేయండి. సి మిస్, దేర్ ఇస్ సమ్ ప్రోటోకాల్. మీరు నెంబర్ రాంగ్ ఎంటర్ చేసి నాకు మనీ పంపించడం, అది మీ ఫస్ట్ మిస్టేక్. మీరు స్ట్రేంజర్కి కాల్ చేసి డైరెక్ట్గా మనీ అడగడం, ఇది మీ సెకండ్ మిస్టేక్. నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసుకోకపోవడం, అది మీ థర్డ్ మిస్టేక్. సో బెటర్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి మీ బాధ చెప్పుకోండి. ఏంట్రా వింటున్నా కదా రూల్స్ మాట్లాడుతున్నావు, మూసుకొని మనీ పంపించు. బే బే, యు కాల్ మీ బే? అవును బే, అవును. ముందే చిప్పు తొప్పి తిక్క తిక్కగా ఉన్నా, మూసుకొని నా మనీ నాకు ట్రాన్స్ఫర్ చేయి. నేను చేయను, ఐ నీడ్ ప్రూఫ్. ప్రూఫ్ కావాలరా ప్రూఫ్ నీకు? ముందు ఫోన్పే ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. చేసా? హిస్టరీలోకి వెళ్ళు. వెళ్ళా? అందులో 10K ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంది కదా. ఉంది, అది మా ఫ్రెండ్ పంపించాడు, మీరు ఎందుకు అడుగుతున్నారు? కళ్ళు ఏమైనా కాకులు. సరిగ్గా చూడండి సార్, అక్కడ మధుమిత 654 అనే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. యా యా, నౌ ఐ గాట్ ఇట్. యు గాట్ ఇట్? యా గాట్ ఇట్. దెన్ సెండ్ ఇట్. అకౌంట్లో లేవండి ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నారా, అకౌంట్లో లేకపోవడం ఏంటి? ఇందాకే ఐపీఎల్ మ్యాచ్ అని కొన్ని టికెట్లు బుక్ చేశానండి. ఎవడబ్బా సొమ్మనరా బుక్ చేసుకుంటావు? నీ అబ్బా మర్యాదగా అమౌంట్ నాకు సెండ్ చేస్తావా, లేదా పోలీస్ కేసు పెట్టినా? 10,000 కోసం పోలీస్ కేసు వరకు ఎందుకండి, పంపించేస్తా. సరే, ఎంత టైం? ఈరోజే నా శాలరీ రావాలి, ఈవినింగ్ కల్లా క్రియేట్ అవుతాయి, రాగానే మీకు పంపించేస్తానండి. అంటే ఇప్పుడు ఇవా? ఇప్పుడు మీకు ఇద్దామన్నా నా అకౌంట్లో మనీ లేవండి. ఈవినింగ్ శాలరీ వస్తుంది, రాగానే మీకు పంపించేస్తా. నమ్మొచ్చా మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంటావా? మదర్ ప్రామిస్, పంపిస్తా. సరే, ఈవినింగ్ వరకే నీకు టైం, చూసుకో. సారీ గైస్, సారీ. షిట్,
ఇప్పుడు ఎలా ఎర్రగడ్డ పంపలే చెత్త నా కొడుకు చెప్తాడు పని. హలో, చెప్పమా. 10K పంపించావా మామా? లేదురా, ఇందాక కాల్ చేసి పెట్టేశాక మంచి స్కోర్లో ఉంది మ్యాచ్, పెడితే ఎలా వస్తాయని 10,000 పెట్టేశా. మరి వచ్చాయా? మొత్తం పోయాయి మామా, మనమే ఇంకా 20,000 కట్టాలి. నీకు శాలరీ పడిందా? వస్తే 20,000 ట్రాన్స్ఫర్ చేయవా. ఇక్కడ చెరువుని చేపెడుస్తుంటే గెద్దొచ్చి. అర్థమైంది, పెట్టే. ఇప్పుడు ఎలా శాలరీ ఎప్పుడు క్రియేట్ అవుతుందో ఏంటో. హలో. హలో, ఎల్లుండి నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడు. మరీ ఎల్లుండి అంటే అవదు, లీవ్స్ దొరకవు నాకు. హాఫ్ డే పెట్టుకో, లేదంటే పర్మిషన్ తీసుకో. నాన్నగారు, ఇక్కడ అలా అవ్వవు. కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి, అవి మనం ఫాలో అవ్వాలి. ముందు నువ్వు నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వు, లేదంటే జాబ్ మానే. మానేయడం కుదరదులే కానీ ఎల్లుండి కలుస్తాను చెప్పండి. సరే, అబ్బాయికి చెప్తా నేను కలవమని. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడో? కలిసాక నీకే డైరెక్ట్గా చెప్తాడులే. బాగానే ప్లాన్ చేశారు నాన్నగారు. నీ సంగతి నాకు తెలిసాక నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా కూతురు గారు. నువ్వు వీడు ఈవినింగ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు కదా, చెప్తా. ఇంకా శాలరీ క్రియేట్ అవ్వట్లేదేంటి? అమ్మయ్యా, ఎన్ని మాట్లాడినవే నన్ను. అమ్మయ్యా, శాలరీ క్రియేట్ అయిపోయింది, పంపించేద్దాం, కొట్టేద్దాం. అమౌంట్ పంపించేస్తే ఆ తలనొప్పి తగ్గుతుంది. ఇదేంటి, సర్వర్ డౌన్ అని చూపిస్తుంది. సరే, గూగుల్ పే ట్రై చేద్దాం, అవుతుంది. ఇది కూడా సర్వర్ డౌన్ అని చూపిస్తుంది. ఏంటి, సర్లే బ్యాంక్ యాప్ ట్రై చేద్దాం. ఇదేంటి, అకౌంట్ బ్లాక్ అని చూపిస్తుంది. చేద్దాం ఇప్పుడు. అప్పులోల కన్నా దారుణంగా వెంటాడుతున్నాడు. అసలు వీడు ఇస్తాడు ఇవిడా? దీనమ్మా, ఏమి టైమింగ్ అనేది? శాలరీ పడిందో లేదో వెంటనే కాల్ చేసు. హలో. హలో అండి. హలో, నా అమౌంట్ ఎక్కడా? కంగ్రాట్స్ అండి, ఇప్పుడే శాలరీ క్రియేట్ అయింది. మరి ట్రాన్స్ఫర్ చేయి. నీకే ఫోన్పే చేద్దామని ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్ అని చూపిస్తుంది. అయితే జీపే చేయి. అది కూడా ట్రై చేశానండి. మరి ప్రాబ్లం ఏంట్రా? మీరు కొంచెం కూల్గా ఉంటే మీకు విషయం చెప్పాలండి. నేను కూల్గానే ఉన్నా, చెప్పు. అకౌంట్ బ్లాక్ అయినట్టుందండి. ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా అకౌంట్ బ్లాక్ అవడం? ఏంటి అంటే, మీకే నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టే చేశానని బ్యాంక్ కోడ్ నా అకౌంట్ బ్లాక్ చేసినట్టున్నాడండి. రే, నీకు ముందుగానే చెప్పా నా దగ్గర ఏదో స్టాండ్లు దొబ్బొద్దని. ఇప్పుడు నా అమౌంట్ నాకు ఇస్తావా లేదా? మీరు నాకు కొంచెం టైం ఇస్తే రేపు పొద్దున్నే బ్యాంక్ వెళ్ళి ఏమైందో చూసి మీకు పంపించేస్తానండి. నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు నాకు కనిపించరు కదండి. కొంచెం కాదండి, సిట్యుయేషన్ మీరే అర్థం చేసుకోండి. మీ అమౌంట్ ఎక్కడికి పోదు, రేపు పొద్దున్నే 10 AM కల్లా మీ అకౌంట్లో ఉంటుంది. ఎలా ఉంటుందిరా, రేపు ఫెస్టివల్, బ్యాంక్స్ ఉండవు. సారీ అండి, నాకు ఆ విషయం తెలీదు. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు, అప్పనంగా వచ్చిన డబ్బులతో మ్యాచ్ టికెట్లు తీసుకోవడం మాత్రం తెలుసు, నాకు రిటర్న్ చేయాలంటే మాత్రం తెలీదు. మేడం, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ మేడం. నేను జీబ్రా క్రాసింగ్లో లిమిట్ లేనిసార్లు క్రాస్ చేశా, నువ్వేంటి నాకు చెప్పేది లిమిట్స్ గురించి? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారేంటండి?
నువ్వు సంబంధం లేని వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసి సత్తాయించట్లేదా? ఇప్పుడు ఏం చేయనండి, బ్యాంక్ కూడా క్లోజ్ అని మీరే అన్నారు. సరే ఏం చేయాలో మీరే చెప్పండి. నువ్వేం చేయకు, మార్నింగ్ కల్లా అమౌంట్ నా అకౌంట్లో ఉండాలి. నువ్వు నీ ఫ్రెండ్స్నే అడుక్కుంటావో, నైట్ అంతా ర్యాపిడోనూ అడుక్కుంటావో, ఓలా అడుక్కుంటావో, నీ ఇష్టం. నా అమౌంట్ అయితే నాకు రావాలి. ఐ వాంట్ మై మనీ బ్యాక్. ఓకే మేడం, ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో, కాల్ కలవకపోయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చీటింగ్ కేసు పెడతాం. నీ మీదే కాదు, నీ ఫ్యామిలీ మీద కూడా. మైండ్ ఇట్. గాట్ ఇట్. బాయ్ మేడం. అరే అరుణ్ గా, ఏ సిట్యుయేషన్ తెచ్చి పడేసారా నీ అబ్బా. హలో, ఎక్కడా? ఇంట్లో ఉన్నా మేడం. ఎహే, నా డబ్బులు ఎక్కడా? డ్రా చేశానండి, మీరు లొకేషన్ చెప్తే పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను. బాబు, పూలు పళ్ళు ఏం అవసరం లేదు, కానీ లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి ఇచ్చేసెళ్ళు. నాకు అసలే టైం లేదు, చాలా పనులు ఉన్నాయి. ష్యూర్ మేడం, ఒక షార్ప్ 10 కల్లా వచ్చేస్తా మేడం. చూసుకో, కోసుకుంటుందేమో. దేనికి మేడం? షార్ప్ అన్నావు కదా. వస్తా మేడం. హలో మేడం, ఎక్కడే ఉన్నా మీరు పెట్టిన లొకేషన్లో? మీరెక్కడా? ఇక్కడ. నేనే అని ఎలా గుర్తుపట్టారు? ఈ రోడ్లో నువ్వు నేను తప్ప ఎవడున్నాడు? పాయింటే. మనీ తెచ్చావా? మేడం, మీరేం అనుకోకపోతే మీ ఫేస్ చూడొచ్చా? ఓకే. నాన్న, ఇప్పుడే వచ్చాను, అబ్బాయిని ఎలా గుర్తుపట్టాలి? కాఫీ షాప్లో ఉన్నా. అమ్మాయి ఎక్కడా? అమ్మని ఎలా గుర్తుపట్టడం? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు? నేను బ్లాక్ షర్ట్. పింక్. ఆ అబ్బాయి బ్లాక్ షర్ట్ వేసుకున్నాడంట, కనిపించడా? అభిషేక్ మహర్షి. ఎస్. ఆర్ యు మధుమిత? యా. కూర్చోండి. మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. పర్లేదు, మా నాన్న సెలెక్షన్ నేను అనుకున్నంత వర్స్ట్గా అయితే లేదు. ఈ జనరేషన్లో కూడా ఇంత పద్ధతిగా ఉండడమా? స్ట్రేంజ్. వెల్, కమింగ్ టు ద పాయింట్, నాకు ఈ పెళ్ళి అన్న దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏదో మా నాన్న బలవంతం మీద ఇలా వచ్చా. ఈవెన్ నాకు కూడా సేమ్ ఫీలింగ్, బట్ మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి వచ్చాను. అయితే మీకు కూడా ఇష్టం లేదా? ఇష్టం లేదు అని కాదు, బట్ ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుందో అని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం కావాలి. యాక్చువల్లీ నాది సేమ్ థాట్. ఎవరో ఏంటో తెలుసుకోకుండా బ్లాంక్గా వెళ్ళి పెళ్లి చేసేసుకొని తర్వాత ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అనవసరంగా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఈ లవ్ లేకుండా మ్యారేజ్ ఎలా వర్కౌట్ అవుతుందా అని. అదే మన పేరెంట్ జనరేషన్లో అయితే లవ్ ఎంత ప్యూర్గా ఉండేది కదా, బట్ మన జనరేషన్లో స్విగ్గీ అండ్ జొమాటో డెలివరీ కన్నా ఫాస్ట్గా బ్రేకప్లు అవుతున్నాయి. అయితే మీరు నేను ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. మీరు పెళ్ళికి ఓకే అని చెప్పండి, బట్ ఒక 1 ఇయర్ తర్వాత అని కండిషన్ పెట్టండి. అదేదో మీరే చెప్పొచ్చు కదా. నేను అలా చెప్తే ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఏదో రీజన్స్ ఇస్తున్నా అనుకుంటారు మా నాన్న. అదే మీరు చెప్పారనుకో, ఆలోచిస్తారు. ఓకే, మీరు చెప్పినట్టే మనం 1 ఇయర్ ట్రావెల్ చేద్దాం.
ఇద్దరికి సెట్ అవుతుందని ఒక డెసిషన్కి వచ్చాక అప్పుడు ఆలోచించుకొని వీల్ గో ఫర్ మ్యారేజ్. డన్. ఓకే డన్. లెట్స్ ఆర్డర్ సంథింగ్ నా. యా షూర్. టూ కాఫీస్. యా. మధు, నాకు ఆఫీస్ కాల్కి టైం అవుతుంది, ఇఫ్ యు డోంట్ మైండ్. యా, యాక్చువల్లీ నాకు కూడా క్లయింట్ మీటింగ్ ఉంది, సో నేను కూడా స్టార్ట్ అవుతా. ఓకే, డ్రాప్ చేయనా? లేదు లేదు, నా ఓన్ వెహికల్ ఉంది, నేను వెళ్తా. అట్లీస్ట్ వెహికల్ వరకేనా. ఓకే మధు, బాయ్.